హాయ్ గర్ల్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో టైటిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో నేను కాబోయే పెళ్లి కూతుర్లకి స్కిన్ కేర్ టిప్స్ చెప్పబోతున్నాను అన్నమాట. సో పెళ్ళి ఫిక్స్ అయిన డేట్ దగ్గర నుంచి పెళ్లి కూతుర్లందరికీ ఏంటంటే, ఇప్పుడు నా స్కిన్ పెళ్ళి కల్లా చాలా గ్లో అవ్వాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఆలోచనలో ఏంటంటే, ఏం ఐడియాస్ పాటు పడవు, అప్పటికి చాలా టిప్స్ తెలిసినా చాలా విషయాలు తెలిసినా ఏం చేయాలి అనేది మైండ్లో ఏది సరిగ్గా ఉండదన్నమాట. సో వాళ్ళందరికీ ఏంటంటే, ఈ వీడియో నేను వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట. సో ఒక మంచి ఐడియా ఇవ్వడానికి, మనకు తెలిసిన విషయాలే కావచ్చు, కాకపోతే ఏంటంటే ఈ టైంలో మనం ఫాలో అవ్వడం మర్చిపోతామన్నమాట. సో పెళ్ళికి 1 మంత్ ఆర్ 20 డేస్ ఉందనగా ఇంకా హడావిడి చేసేసి మనం స్కిన్ కేర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాము. సో పెళ్ళి డే కల్లా ఆ గ్లో కావాలంటే ఏమేం చేయాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఎక్కువ లేట్ చేయకుండా ఏమేం చేయాలో ముందుగా చెప్పేస్తాను. సో పెళ్ళి ఫిక్స్ అయిన దగ్గర నుంచి అందరూ మెయిన్గా చేసేది షాపింగ్ కదా. సో షాపింగ్ అంటే బయట తిరగాల్సి ఉంటుంది, కాబట్టి ఎండ్లో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నేను ఎప్పుడు చెప్పే టిప్ ఇది, కానీ మళ్ళీ చెప్తున్నాను, అసలు మర్చిపోకండి, సన్స్క్రీన్ అప్లై చేసుకోండి. సో ఎండలోకి వెళ్ళే ముందు సన్స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే సన్ ట్యాన్ నుంచి మనకి మన స్కిన్ ప్రొటెక్ట్ అవుతుందన్నమాట. అలాగే మీ బ్యాగ్లో కూడా సన్స్క్రీన్ క్యారీ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే మనకు 2-3 అవర్స్లో షాపింగ్స్ ఏవి అవ్వవు కదా. సో కాబట్టి మళ్ళీ మనము బయటకు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఎండ్లోకి వెళ్ళేటప్పుడు 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ మనం సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి సన్ ట్యాన్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవచ్చు. సో మీరు చేస్తున్న ప్రొసీజర్స్ కానీ ఫాలో అవుతున్న టిప్స్ కానీ ఏవైనా సరే, ఎక్కువ ఎండలో తిరగడం వల్ల మళ్ళీ వాటి వల్ల ఉపయోగం ఉండదు కదా. సో సన్స్క్రీన్ని మాత్రం మర్చిపోకండి. మన హెల్త్ బాగుంటేనే మన స్కిన్ బాగుంటుంది అని అనుకుంటాను నేను. సో కాబట్టి ఏంటంటే మనం ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ బాగా తినాలి, మన ఫుడ్లో అవి బాగా కన్జ్యూమ్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తినకపోవడమే బెస్ట్, ఎందుకంటే వాటి వల్ల హెల్త్ పాడవుతుంది, అలాగే స్కిన్ పైన ఆ గ్లో కూడా ఉండదన్నమాట. సో బయట ఫుడ్ వీలైనంతగా అవాయిడ్ చేయండి, ఎంత వీలైతే అంత ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడే తినడానికి ట్రై చేయండి. అలాగే టైంకి తినండి, ఎందుకంటే టైంకి తినడం అండ్ తినడం రెండు వేరే విషయాలు అన్నమాట. టైంకి తింటేనే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. మినిమం మనం 2-3 లీటర్స్ వాటర్ తగ్గకుండా తాగాలన్నమాట. సో వాటర్ ఇంటేక్ ఎంత ఎక్కువ ఉంటే మన స్కిన్ కానీ హెయిర్ కానీ బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే మీరు జస్ట్ వాటర్ తాగలేకపోతున్నాను, 2-3 లీటర్స్ ఓన్లీ వాటరే తాగలేకపోతున్నాను అంటే, దానికి బదులుగా మీరు కోకోనట్ వాటర్ తాగొచ్చు, లేకపోతే మజ్జిగ తాగొచ్చు, లేకపోతే చెరుకు రసము, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్, ఏదో ఒక లిక్విడ్ని మీరు ఇంటేక్, లిక్విడ్ ఇంటేక్ అనేది ఉంటే హైడ్రేటెడ్గా ఉంటామన్నమాట. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి వాటర్ రెగ్యులర్గా తాగడం కానీ, లేకపోతే హెల్దీ ఫుడ్ తినడానికి కానీ అంతగా టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటి సప్లిమెంట్స్ ట్రై చేయొచ్చు. సో ఇవి షీక్ న్యూట్రిక్స్ నుంచి నాకు వచ్చినవి అన్నమాట. సో ఇది సూపర్ సి అని చెప్పి విటమిన్ సి సప్లిమెంట్, అండ్ ఇది మైటీ ఒమేగా అని చెప్పి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ అన్నమాట ఇవి. సో ఇవి క్యాప్సూల్స్, మనకి 60 క్యాప్సూల్స్ వస్తాయి ఈ బాటిల్లో, రోజుకి 1 లేదా 2, మ్యాక్సిమం 2. సో రోజుకి 1 అయినా ఇది కన్స్యూమ్ చేశామంటే, ఇది నేను ఆల్రెడీ 10-15 డేస్ నుంచి వాడుతున్నాను. సో దీనివల్ల నా స్కిన్ అండ్ హెయిర్లో ఆ షైన్, ఆ గ్లో తెలుస్తుంది నాకు. సో ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. షీక్ న్యూట్రిక్స్ వాళ్ళు ఏంటంటే ఉమెన్ కోసం ఇలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫర్ బ్యూటీ అనేవి తయారు చేస్తున్నారనమాట. సో వాళ్ళు నాకు పంపించింది. సో ఈ సూపర్ సి ఏంటంటే, మనకి ఇవి టాబ్లెట్స్ వస్తాయన్నమాట, ఇవి ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్. దీన్ని మనం వాటర్లో వేసుకొని తాగొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ సూపర్ సి టాబ్లెట్స్ ఏంటంటే మనకి ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్ అనమాట. ఇందులో మనకి 20 టాబ్లెట్స్ వస్తాయి. సో దీన్ని మనం ఇలా ఒకటి తీసుకొని వాటర్లో వేసుకుంటే అది మనకి ఇలా ఎఫర్వెసెంట్ టాబ్లెట్ అనమాట. మనం దాన్ని మళ్ళీ ఏం కలపక్కర్లేదు,
వాటర్లో అదే కరిగిపోతుంది, కరిగిపోయి ఒక మంచి విటమిన్ సి హెల్త్ డ్రింక్ లాగా తయారవుతుందన్నమాట. సో దీనిలో మనకి ఆమ్ల ఎక్స్ట్రాక్ట్స్ అండ్ జింక్ ఉన్నాయి. సో న్యాచురల్ విటమిన్ సి ఫర్ స్కిన్ ప్రొటెక్షన్ అన్నమాట. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ స్కిన్. సో ఇది నేను ఒక 10 డేస్ నుంచి వాడుతున్నాను అండ్ దీనివల్ల నా స్కిన్లో గ్లో అనేది నాకు కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు ఈ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో, విటమిన్ సి ఎఫ్ఎవెసెన్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది కరుగుతూ వస్తుందన్నమాట. సో ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేసామంటే ఇదే మొత్తం కంప్లీట్ డ్రింక్ తయారైపోతుంది మనకి, విటమిన్ సి డ్రింక్. ఓకే, సో మనకి విటమిన్ సి హెల్త్ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందన్నమాట. సో దీని టేస్ట్ మనకి నైస్ ఆరెంజీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇది ఈ ట్యాబ్లెట్ మనకు కంప్లీట్గా డిజాల్వ్ అవ్వడానికి 2 to 3 మినిట్స్ పడుతుంది, కానీ డిజాల్వ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా వెంటనే మనం తాగేయచ్చు అన్నమాట. దీన్ని స్టోర్ చేసుకొని అక్కర్లేదు, వెంటనే తాగేయచ్చు. తాగాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది తాగడం వల్ల ఏంటంటే మన స్కిన్కి సన్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఇంటర్నల్లీ మన స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇలాంటివి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి లిక్విడ్ ఇంటేక్ కూడా పెరుగుతుంది. అలాగే వీటి వల్ల మనకి ఏంటంటే ఈ సూపర్ సీ డ్రింక్ తాగడం వల్ల నేనైతే నా స్కిన్లో గ్లో అనేది అబ్జర్వ్ చేశాను. అండ్ ఈ మైటీ ఒమేగా కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. మనకి ఒమేగా 3 ఫిష్ ఆయిల్ వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ చాలా గ్లో అవుతాయి. సో వీటిని మీరు ట్రై చేయాలనుకుంటే వీళ్ళ వెబ్సైట్ షీట్ న్యూట్రిక్స్ వెబ్సైట్లో వీటిని పర్చేస్ చేయొచ్చు. నేను నా దగ్గర ఒక కూపన్ కోడ్ ఉంది, ఆ కూపన్ కోడ్ని కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ కూపన్ కోడ్ని మీరు ఎంటర్ చేశారంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత పెళ్ళికి ఎక్కువ రోజులు లేవు, 1 month or 20 days ఉన్నాయి అనుకున్న వాళ్ళు కొత్తగా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని వేటిని ట్రై చేయకండి. ఎందుకంటే అప్పుడు కానీ మీకు అలర్జీస్ రియాక్షన్స్ వచ్చాయంటే 15 to 20 days పడుతుంది మనకి అది తగ్గడానికి. కాబట్టి అప్పుడు మీరు కొత్తగా ఏం ట్రై చేయకండి. కావాలంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, మీకు ఏదైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఏదైనా మెడిసిన్స్ వాడచ్చు. కానీ మీకై మీరు వెళ్ళి ఏదైనా కొత్త ప్రోడక్ట్ ట్రై చేద్దాం, ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అని చెప్పి ఖచ్చితంగా స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయితే ట్రై చేయకండి. తక్కువ టైం ఉన్నప్పుడు మీరు అస్సలు రిస్క్ తీసుకోకండి. మీరు స్కిన్ కేర్ రొటీన్ మీ రెగ్యులర్ రొటీన్నే ఫాలో అవ్వండి. దాన్ని ఏంటంటే స్కిప్ చేయకుండా, ఓపిక లేదు ఇంకా ఇప్పుడు నేను నైట్ ఫేస్ వాష్ చేసుకోను, మేకప్ రిమూవ్ చేసుకోను అనుకోకుండా ఓపిక చేసుకొని నైట్ రొటీన్ అండ్ అలాగే మార్నింగ్ రొటీన్ ఫాలో అయ్యారు అంటే జస్ట్ సింపుల్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, మార్నింగ్ అయితే సన్స్క్రీన్ అండ్ నైట్ అయితే ఏదైనా సీరం యాడ్ చేసుకోండి, అది సరిపోతుంది మనకి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చేయాలి అని చెప్పి కొత్తగా ఏమీ ట్రై చేయకండి. సో మన స్కిన్ హెల్త్కి అలాగే మన హెల్త్కి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే నిద్ర. సో మనకి 7 to 8 hours తగ్గకుండా నిద్ర పోవాలన్నమాట మనం. ఎందుకంటే నిద్రపోయినప్పుడే మన స్కిన్ సెల్స్ కానీ మన బాడీలో సెల్స్ అన్నీ రెజ్యువినేట్ అవుతాయన్నమాట, రిలాక్స్ అవుతాయి. సో మన బాడీకి ఆ రిలాక్సేషన్, ఆ నిద్ర లేదు అంటే మనకు డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి, అలాగే మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది నిద్ర కానీ తగ్గిందంటే. సో మనం చూస్తుంటాము పార్లర్స్లో ఈ బ్రైడల్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో చాలా ఎక్కువగా ప్రైజెస్ పెడుతూ లిస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మనం అవి వాటికి వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు ఉందని ఎప్పుడూ అనిపించదు. సింపుల్గా ఇంట్లోనే మనం రెగ్యులర్గా ఒక ప్యాక్, మంచి ప్యాక్ ట్రై చేయొచ్చు ఫేస్కి అలాగే బాడీకి అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ అనేది చెప్పబోతున్నాను అన్నమాట. సో ఇది మీరు మార్నింగ్ స్నానం చేసే ముందు అయినా ట్రై చేయొచ్చు, లేదంటే ఈవినింగ్ మీరు బయట నుంచి వచ్చిన తర్వాత అయినా దీన్ని ట్రై చేయొచ్చు. సో దీనికి మనకు కావాల్సినవి, సో మనకు ఫేస్ ప్యాక్కి కావాల్సినవి బాదం పప్పుల పొడి, ఓట్స్ పౌడర్, అలాగే పాలమిగడ. మీది డ్రై స్కిన్ అయితే పాలమిగడ యూస్ చేసి ఈ రెండింటినీ కలుపుకోండి. లేదు కొంచెం ఆయిలీ స్కిన్ అనుకుంటే పాలమిగడ స్కిప్ చేసేసి రోజ్ వాటర్తో ఈ రెండింటినీ మనము కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకి
స్కిన్ లో మంచి మాయిశ్చర్, మంచి గ్లో వస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఓట్స్ వల్ల ఆయిల్ కంట్రోల్ అవుతుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఈ పాలమిగడ యూస్ చేశాం కదా, దానివల్ల స్కిన్ బాగా మాయిశ్చరైజ్ అయ్యి సాఫ్ట్ అవుతుందన్నమాట. సో ఈ ప్యాక్ని మనం మార్నింగ్ స్నానం చేసే హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకొని 20 మినిట్స్ తర్వాత అలా వాష్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే మనం వచ్చిన తర్వాత మనం ఫేస్ క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకొని సేమ్ 20 మినిట్స్ అలా వదిలేసి దాని తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసేయచ్చు. మనం పెసర్లని పొడి చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో నేను పెసరపిండి పసుపు మిక్సర్లో పెరుగు యాడ్ చేశాను అన్నమాట. సో దీన్ని నేను కలిపి ఇప్పుడు బాడీ ప్యాక్ లాగా యూజ్ చేయబోతున్నాను. ఓకే, సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ బాడీ ప్యాక్ని మనం స్నానం చేసే ముందు ఏంటంటే మనము స్కిన్కి ఇలా అప్లై చేసుకొని బాగా స్కిన్ పైన ఇలా రబ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసేసి స్నానం చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ బాడీ ప్యాక్ని మనం వీక్లీ 2 to 3 times అయినా రెగ్యులర్గా యూజ్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్, డర్ట్ అంతా పోయి మన స్కిన్ చాలా సాఫ్ట్గా, రేడియంట్గా, గ్లోయీగా తయారవుతుందన్నమాట. ఓకే, సో చూసారు కదా, కాబోయే పెళ్లి కూతుర్లకి నేను చెప్పిన టిప్స్ని మీకు కానీ పెళ్లి కుదిరింది, మీరు కాబోయే పెళ్లి కూతురు అయితే వీటన్నిటినీ ఫాలో అయిపోండి. సో మీ స్కిన్లో మంచి గ్లో, మంచి రేడియన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ మీకు అది కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెళ్లి కాబోయే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో పెళ్లి కూతుర్లకనే కాదు, జనరల్గా ఈ టిప్స్ని ఫాలో అయిన వాళ్ళకి ఏంటంటే స్కిన్ చాలా హెల్తీగా, గ్లోయీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.